వినియోగం చేయడంతో పాటు ఖజానాను ఖాళీ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే నిలిచిపోయిన అభివృద్ది పనులపై సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్, ఇతర పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. వీలైనంత త్వరగా గుంటూరు నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు, నిధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామన్నారు. అధికారుల సహకారంతో అర్ధాంతరంగా నిలిచిన పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏమి లేదు, ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ అండర్ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 ఇయర్స్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి, తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు, వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి, పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లు అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్, అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు. ఇప్పుడు ఏ కార్పొరేషన్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు, చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం, కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం, ప్రతిదానికి 45 నుంచి 60 డేస్లో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఈ ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి 400 crores రావాలి, ఇది ప్రీవియస్ ఎస్టిమేషన్, కొత్త ఎస్టిమేషన్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజున 400-500 crores డబ్బులు లేవు, ఎక్కడ అన్నీ ఎంటీ అయి ఉన్నాయి, వాటికే ఏ విధంగా ఫండ్స్ రైజ్ చేయాలనే వాటి మీద 1, 2, 3, 4 ప్లాన్స్ డిసైడ్ చే ఆలోచిస్తున్నాం. అవన్నీ ఇప్పుడే చెప్పలేము, వర్క్ చేయాలి వాటి మీద. బట్